శ్రీకాకుళం జిల్లా మేలియాపట్టి మండలం కొసమాల గ్రామ జనసేన పార్టీ జన సైనికులు కొసమాల గ్రామ విఆర్ఓ విజయ భాస్కర్ పట్నాయక్ డిజిటల్ అసిస్టెంట్ హరీష్ కు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. జన సైనికులు మాట్లాడుతూ గ్రామంలో గత 3 నెలల నుండి చెత్త సేకరణ వాహనం రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తతో నిండి ఉందని, వీధి దీపాలు వెలగడం లేదని, చెత్త సేకరణ వాహనం మూలకి చేరిందని, గత 2 సంవత్సరాలుగా కాలువల్లో పూడిక తీయకపోవడంతో ప్రజలు విష జ్వరాలకు వ్యాపిస్తున్నాయని తక్షణమే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని ప్రజారోగ్యం కాపాడవలసిందిగా జన సైనికులు రాకేష్, శ్రీను, తరుణ్, గోపాల్ కోరారు. అంటే ఊర్లో గత 5 నెలల నుంచి చెత్త బండి రాకపోవడం వల్ల ప్రజలు చెత్తలు ఎక్కడ వేయాలో తెలియక రోడ్ల మీద చల్లడం వల్ల వాటి వల్ల విష జ్వరాలు వస్తూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కాలువ తీయకపోవడం వల్ల విషపూరితమైన దోమలు బాగా విపరీతంగా తయారవడంతో చాలా ఇబ్బంది గురవుతున్నారు. అంతేకాకుండా వీధి లైట్లు ఇంకా వెలగకపోవడం అక్కడక్కడ, దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలకి. సో దీనివల్ల విలేజ్ సెక్రటరీ గారికి ఈ ఫిర్యాదు ఉత్తరాన్ని అందించాలని కోరుతున్నాను.